Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి ఆపేసాడు అనుకోని ఆపలేదమ్మా, మమ్మల్ని ఆపమంటున్నాడు ఆయన. ఆయన మిత్రపక్షం బీజేపీ పవన్ కళ్యాణ్ గారికి. ఆయన ఢిల్లీ వెళ్ళి రిక్వెస్ట్ చేసి వస్తాడు. మా ఎంపీలను పోనీ ఆయనకు అప్పు చెబుతూ ఆయన తీసుకెళ్ళి రేపు ఢిల్లీ వెళ్ళినప్పుడు చెబుతూ మా ఎంపీలు వెళ్ళి ఆయన కలుపుతారు. ఎట్లా ఆపుతాడో 28 మంది ఎంపీలను తీసుకెళ్ళి. ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ జరగకూడదు, ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్, వైజాగ్ ప్రాంత ప్రజలే కాకుండా ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ప్రతి వ్యక్తి కూడా దాన్ని కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లోనే ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆపడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. మీకు దాన్ని ఆపాలన్నటువంటి ఉద్దేశం కనుక తెలుగుదేశానికో జనసేనకో ఇతర పార్టీలకో మీకుంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి మీరు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుకోవాలి, కేంద్ర ప్రభుత్వానికి మీ యొక్క విన్నతిని విన్నపాలను తెలపాలి. ఒకవేళ ప్రజా పోరాటం చేయాల్సి వస్తే మీ అందరూ కలిసి రాజకీయ పార్టీలు అన్నీ కూడా కలిసి పోరాటం చేయాలి. కానీ ఇల్లు కాలి ఎవరంటే చుట్టాలు ఇచ్చుకుంటాకి నిప్పు కావాలని చెప్పి అడిగారంట. అత దీన్ని కూడా ఈ సంక్షోభాన్ని కూడా తెలుగుదేశం పార్టీ జనసేన దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం. ఈ పార్టీలు డెఫినెట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో బయట కూడా ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపడానికి అన్ని చర్యలు మేము తీసుకుంటాం. మీరు రాజకీయాలకు అతీతంగా మీరు కూడా కలిసి రావాలని చెప్పి మీకేమన్నా దమ్ముంటే మోడీ గారిని చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ విమర్శించవచ్చు, గట్టిగా అడగవచ్చు. మాకు సంబంధమైనటువంటి ఇష్యూని తీసుకొచ్చి మా మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా మీకేమైనా 4 ఓట్లు వస్తాయో కానీ స్టీల్ ప్లాంట్ అయితే కనుక వచ్చే లాభం అయితే ఏముండదు. నేను వహిస్తా కావాలంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాతో నడుపుతానంటే నేనే పోరాటం చేస్తా దగ్గరుండే.